ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే ఓం శ్రీమాత్రే నమః. 25/6/2023 1/7/2023 ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వారం అనే విషయాన్ని మనం వారఫలాలు కార్యక్రమం ద్వారా ద్వాదశ రాశుల వారికి చంద్ర సంచారం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి సింహరాశిలో ఉన్నటువంటి చంద్రుడు 25వ తారీఖున కన్యలోకి వస్తున్నాడు 26న. ఆ తర్వాత చూస్తే తులలోకి 28న 1వ తారీఖుకి వృశ్చికంలోకి ఆయన చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ముఖ్యంగా మన యొక్క వారఫలాలు కార్యక్రమంలో చంద్ర సంచారాన్ని బట్టి అష్టమ చంద్రుడు వలన మాత్రమే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ చంద్రుడు ఏ రాశుల వారికి వస్తాయో వారు కొంచెం జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ఆందోళన లేకుండా ఉండడానికి చంద్రమా మనస్సు జాత అంటాం కదా, అందుకని చంద్రాత్తు కూడా ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వడం చెప్పదగిన సూచన. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందామా. ధనిష్ట 3-4 పదాలు, శతభిష నక్షత్రం, ఆ తర్వాత పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రతి ఒక్కళ్ళు గట్టి ప్రయత్నమే చేస్తున్నాం. ఏలినాడు శని కూడా నడుస్తోంది. శని భగవానుడేమో ఆయన వక్రగతిన మన ఇంట్లోనే ఉన్నాడు. ద్వితీయ తృతీయంలో చూస్తే గురురాహువులు, చతుర్థ పంచమంలో చూస్తే రవిబుధులు, ఆ తర్వాత షష్టమంలో చూస్తేనేమో శుక్రుడు కుజుడు కలిసి, ఆ తర్వాత కళత్ర స్థానంలో గోచార చంద్రుడు, ఆ తర్వాత నవమంలో చూస్తేనేమో కేతువు. ఏ విధంగా ఉండబోతుంది వారం అనేది ఒకసారి విశ్లేషించుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనకి గోచార చంద్రుడు అష్టమంలో కూడా వెళ్ళబోతున్నాడు. కాబట్టి చంద్రాత్తు మనం చేయాల్సింది ఒకటేనండి, స్వయం పాకదానం పేదవాళ్ళకి చెయ్యండి. ఎవరైనా బీదవాళ్ళకి పాలు పళ్ళు, ఆ తర్వాత చూసినట్లయితే పాలు ఇవ్వండి, పెరుగు ఇవ్వండి, ఆ తర్వాత బియ్యం ఇవ్వండి, దానం చెయ్యండి. ఆ బెల్లం ముక్క కూడా పెట్టేసి దానం చేస్తే వాళ్ళు చక్కగా పాలతోటి పాయసం చేసుకుంటారు, పెరుగన్నం తింటారు, ఆనందంగా ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు కూడా మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి టెన్షన్స్ ఫ్రీ అయిపోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనోధైర్యం అనేది కొరవబడిపోతే మనం ఏది కూడా నెగ్గలేమండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఆఖరికి రాజకీయంలో ఉన్న, ఎంత పదవుల్లో ఉన్నా ఏమున్నా మనకి మనోధైర్యం అనేది సడలిపోతే మనం ఎందుకు కూడా పనికిరాము అని మనకి మనమే తక్కువ ఎస్టిమేషన్ వేసేసుకుంటాం. అయ్యో మనం ఏం చేయగలం, ఏం చేయలేము, నా వల్ల కాదు, నా నేనే అని ఎవరన్నా నీ వల్ల కాదు అంటే నా వల్ల కాదేమో అనేసుకుంటాం అన్నమాట. అంతటి నిరాశ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మసులుకోవాలి. అది చాలా కష్టం, కానీ ఇష్టంగా చేసుకోండి. ఫస్ట్ మనకి భగవంతునికి సపోజు చెప్తాం, గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. అది గణపతికి ఇష్టమనే కదా మనం చేస్తున్నాం. మోదకాలు చేయాలి, మోదకాలు ఇష్టమనే కదా చేస్తున్నాం. అంతేగాని మనకి ఇష్టమైన ఆవకాయాన్నం పెట్టాం కదా. అలాగే ఎదుటి వ్యక్తి మనస్సు మనము తెలుసుకొని మసులుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయండి. నిరాశపడటం, ఎందుకు నా వల్ల కాదు అనే మనోధైర్యాన్ని సడలించుకోకండి. ప్రతిరోజు నిత్య ఆరాధనలో మనోజవం మారుతి తుల్లే వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరాయుధ ముఖ్యం, శ్రీరామదూతం మనసా స్మరామి అనేది హనుమంతుణ్ణి కొలవండి. ఓం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకోండి, కనీసం పోని అలా అనుకున్నా సరిపోతుంది. కొలవండి, తప్పనిసరిగా మీకు ధైర్యం వస్తుందండి, యశోధైర్యం పెరుగుతుంది, కీర్తి వస్తుంది, అన్ని విధాలు అన్ని పరిస్థితులు ఆంజనేయస్వామి ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అంతేకాకుండా ఏంటంటే కొన్ని ప్రయత్నాలు విఫలమవుతుల్లోకి నా వల్ల కాదేమో అనుకుంటారు. కానీ వివాహ సంబంధాల విషయంలో కానీ ఏదైనా సరే ఇల్లు కట్టడాలు కొంటాలు అమ్మడాలు విషయంలో కానీ నిరాశ పడకండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం ఈ వారం కొంచెం, కిందటి వారం అంతంత మాత్రం, ఈ వారం కొంచెం బెటర్ దాన్ అని అనుకుంటూ ముందుకు సాగండి. అలా సాగితే కనుక తప్పనిసరిగా మీకు విజయ ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఏమిటంటే కనుక మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని ప్రతిరోజు శ్రీరామ శ్రీరామ అని రాస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు ధైర్యం పెరిగిపోతుంది, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఓం శ్రీమతి.
ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోని. అదే కాకుండా మీరు కామెంట్ రూపంలో మీకు ఇంకా ఏం కావాలన్నది మీరు నాకు పంపిస్తూ ఉండండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, జాతకాలు చూడటం కానీ, పొంతనలు కానీ, అంటే అవధూవర్లకు పడుతుందో లేదా అని కానీ, లేకపోతే ఏది విదేశీయానాలకు పెట్టుకున్నామండి మా పిల్లాడు కానీ వెళ్ళట్లేదండి, ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, రెండో టైం అయినా అవుతుందా, ఇలాంటి వాళ్ళు కానీ జాతక విశ్లేషణ కోసం నా దగ్గరికి పంపండి. పంపిస్తే తప్పనిసరిగా నేను చూస్తాను. చూసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఏదన్నా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చక్కగా జపాలు కానీ, హోమాలు కానీ, లేకపోతే చండీ హోమాలు లాంటి పెద్ద పెద్ద హోమాలు, సుదర్శన హోమాలు అన్నీ కూడా మన ఆధ్వర్యంలో చేయించబడతాయి. రాహుకేతు పూజలు, ఆ తర్వాత ఈ జపాలు ఇవే కాకుండా కుంభ వివాహాలు, వివాహ ఆలస్యానికి, కుజదోష నివారణకి కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా జరిపించబడతాయి. అంతేకాకుండా ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఒకటి ఉందండి, ఏమిటంటే కనుక వివాహానికి పెళ్లి కానటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉన్నట్లయితే వధూవరులు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం. అందువలన ఆ సేవల నిమిత్తం కూడా మీరు కింది నెంబర్లతో ఫోన్ చేయండి. మీరు జాతకాలకి అయితే కనుక 9866-0444-39కి ఫోన్ చేయండి. అదేవిధంగా పెళ్లి సంబంధాల కోసమైతే క్రింద కనిపిస్తున్న నెంబర్లో ఏ నెంబర్కు చేసినా సరే మంచి రిప్లై మీకు వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.